ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ మంత్రి గంగుల కమలాకర్ తన ప్రచారంలో దూకుడు పెంచుతున్నారు అన్ని వర్గాల వద్దకు వెళ్లి టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించడమే ధ్యేయంగా ప్రచారం చేస్తున్నారు టీఆర్ఎస్ సర్కార్ సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు గెల్లు గెలిస్తే హుజురాబాద్ లో జరగబోయే అభివృద్ధి వివరిస్తూ ముందుకు సాగుతున్నారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కరణ కృషి చేస్తే గెల్లు శ్రీనివాస్ యాదవ్ భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్ కు కానుగవ్వాలని పిలుపునిచ్చారు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది మంత్రి గంగుల కమలాకర్ అన్ని వర్గాల వద్దకు వెళ్లి టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ధ్యేయంగా కృషి చేస్తున్నారు తాజాగా హుజూరాబాద్ ఇరవై ఐదవ వార్డు సూపర్ బజార్లో స్థానిక నేతలతో కలిసి బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వినూత్న ప్రచారం చేపట్టారు సూపర్ బజార్లో ఉన్న లాండ్రీ వద్దకు వెళ్లి లాండ్రీ యజమాన్ని ఆప్యాయంగా పలకరించారు ఆయన చేతిలో ఇస్త్రీపేట తీసుకుని ప్రభుత్వం చేపడుతున్న పథకాలు వివరిస్తూ బట్టలను ఇస్త్రీ చేశారు తెలంగాణ సర్కారు చేపడుతున్న సంక్షేమ పథకాలు ఏమైనా పొందావా అన్నట్టుగా తెలుసుకున్నారు ఇలాంటి సంక్షేమ పథకాలు కేవలం సీఎం తోటే సాధ్యమని సీఎం కేసీఆర్ సూచించిన టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్కే ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు మంత్రి గంగుల ప్రచారం ఇలా వినూత్నంగా కొనసాగుతుంటే మరికొన్ని యూనియన్లు స్వచ్ఛందంగా ముందుకొచ్చి టీఆర్ఎస్ అభ్యర్థి గెలు శ్రీనివాస్కి మద్దతు ప్రకటిస్తున్నాయి టీఆర్ఎస్తో అభివృద్ధి సాధ్యమని టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించి సీఎం కేసీఆర్ కు కానుగేస్తామంటూ తీర్మానం చేస్తాయి తాజాగా హుజురాబాద్లో పాం అసోసియేషన్ టీఆర్ఎస్ అభ్యర్థికి తమ మద్దతు ప్రకటించింది హుజురాబాద్లో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో మంత్రి గంగుల కమలాకర్ని కలిసి తమ మద్దతు టీఆర్ఎస్కేనంట గెల్లు శ్రీనివాస్ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామంటూ తీర్మానం కాపీ అందించారు రజకులకు నాయి బ్రాహ్మణులకు రెండు వందల యాభై యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చి వారికి చేదోడు వాదోడుగా నిలిచిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు ఉద్యమంలో చూసిన బాధల రూపుమాపేలా పథకాలు రూపకల్పన చేసిన కేసీఆర్ ఆడబిడ్డలకు మేనవామల కళ్యాణలక్ష్మి పేరుతో లక్ష రూపాయలు ఇస్తూ పెండ్లి ఘనంగా చేస్తున్నారన్నారు కాన్పుకి కేసీఆర్ కిట్ చదువుకునేందుకు గురుకులాలు అందిస్తున్నామన్నారు అంతేకాకుండా రైతుబంధు రైతు బీమా ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ కాళేశ్వర జలాలు భగీరథ తాగునీరు ఆసరా పింఛన్లు ఒక్కటేమిటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తారన్నారు తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం ప్రశ్నించారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు మాట పక్కన పెడితే నిత్యావసర సరుకుల ధరలు గ్యాస్ ధరలు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి సామాన్యుడి బతుకు సంక్షేమంలోకి నెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రెండు వేల పద్నాలుగులో నాలుగు వందల ఉన్న సిలిండర్ ధర వెయ్యి రూపాయలకు పెంచిన ఘనత బీజేపీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు ఇప్పుడు బీజేపీకి ఓటు వేస్తే ఈ పెరిగిన ధరలకు మద్దతిచ్చినట్టేనని మరింత పెంచమని అనుమతించినట్టు అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు హుజూరాబాద్లో ఇరవై ఏళ్ళు అధికారులు ఉన్న ఈటల కనీసం రోడ్లు సైతం పట్టించుకోలేదని నరసింగపూర్ బోర్నపల్లి రోడ్డు చూస్తుంటే ఆయన ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో అర్థమవుతోందన్నారు స్థానికులకు అందుబాటులో ఏనాడు లేరని ఆయన సంతోషవార్థమే చూసుకుని అధోగతి పాలు చేశారన్నారు ఇప్పుడు ఆయనకు ఓటేస్తే ప్రజలకు ఏం మేలు జరుగుతుందని తెలిపారు కానీ కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలు నిరంతరం హుజురాబాద్ ప్రజలకు అందించేందుకు గెల్లు శ్రీను అందుబాటులో ఉంటాడన్నారు ఉద్యమంలో కొట్లాడిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఏ పదవి ఆశించకుండా ప్రజాసేవ చేస్తున్నారన్నారు రేపు ఏ ఇబ్బంది గురించి చెప్పుకుందామన్నా మీ దగ్గరుండవే కాదు గెల్లు తాను కలిసి వాటిని స్థిఎంతో చెప్పి పరిష్కరిస్తామన్నారు మనల్ని కెంటికి రెప్పలా కాపాడుతున్న ఇంటి పార్టీ టీఆర్ఎస్ అని ధరల బాధడితో తల్లడిల్లలు చేస్తున్న ఢిల్లీ పార్టీ మనకు వద్దే వద్దన్నారు మరో రెండు రైళ్లు ఉండే ప్రభుత్వం టీఆర్ఎస్ అని ప్రగతిని పరుగులు పెట్టిస్తుందన్నారు